హాయ్ డాడీ. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? స్లమ్ ఏరియాకి డాడీ. స్లమ్ ఏరియాకా? దేనికమ్మా? స్లమ్ ఏరియా లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్ మీద థీసిస్ రెడీ చేస్తున్నాను. అది కంప్లీట్ కాగానే మా యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. అప్పుడే నా పిహెచ్డి కంప్లీట్ అయినట్టు. అందుకే స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. ఇండియాలో ఉండే స్లమ్ ఏరియాస్ అంత బాగుండవు అమ్మా. డస్ట్, ఎలర్జీ, బ్యాడ్ స్మెల్, పొల్యూషన్, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వద్దమ్మా, నువ్వు అట్మాస్ఫియర్ తట్టుకోలేవు. వరస్ట్ పీపుల్ అమ్మా. ఆ పీపుల్స్ ఓట్లు వేస్తేనే మీరు పవర్ లోకి వచ్చారు డాడీ. అలాంటి వాళ్ళ గురించి మీరు ఇంత బ్యాడ్ గా మాట్లాడడం ఏమీ బాగాలేదు. ఏదో చేస్తారన్న ఆశతో వాళ్ళు మీ పొలిటీషియన్స్ కి ఓట్లేస్తున్నారు. ఫ్రీడమ్ వచ్చి 60 ఇయర్స్ అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గలేదు. బట్ స్లమ్ ఏరియాస్ మాత్రం ఇండియాలో బాగా పెరిగిపోయాయి. దాంతో పాటు మీ పొలిటీషియన్స్ ఆస్తులు కూడా బాగా పెరిగిపోయాయి డాడీ. వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి డాడీ, క్రిటిసైజ్ చేయకండి ప్లీజ్ డాడీ. ఓకే, అంతగా కావాలంటే ఆ స్లమ్ ఏరియా వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను. ఇక్కడే ఇంటర్వ్యూ చేయి. నేను ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ లైవ్ లో చూడాలి. అప్పుడే నాకు ఫీల్ వస్తుంది, కావాల్సిన మెటీరియల్ దొరుకుతుంది. ట్రై టు అండర్స్టాండ్ డాడీ ప్లీజ్. సరే. సెక్యూరిటీ సార్, నువ్వు అమ్మాయికి సెక్యూరిటీగా వెళ్ళు. అలాగే సార్. వెళ్ళేది స్లమ్ ఏరియాకి, జాగ్రత్త. ఎస్ సార్. డాడీ, నేను వెళ్తుంది స్టూడెంట్ గా, హోమ్ మినిస్టర్ డాటర్ గా కాదు. సెక్యూరిటీ వద్దని చెప్పండి డాడీ. అది కాదమ్మా, సెక్యూరిటీ ఉంటే నువ్వు సేఫ్ గా ఉంటావు. నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను డాడీ. సరే, నీ ఇష్టం. సెక్యూరిటీ నువ్వు వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ మమ్మీ. సెక్యూరిటీ సార్, అమ్మాయికి తెలియకుండా ఫాలో. అలాగే సార్.
ఐలెంట్ మీరే కదా? ఎవరు బాబా మీరు? ఏం కావాలి? నీతో పని ఉండొచ్చాను దాత. నాతోనా? నాతో ఏం పని బాబా మీకు? నువ్వు బంజారెల్స్ లో అడుక్కుంటావు కదా. అవును బాబు. నువ్వు 2 రోజుల క్రితం అక్కడే ఉన్నావా? అక్కడే ఉన్నాను బాబు. ఎన్నో ఏళ్ళుగా అక్కడే అడుక్కుంటూ ఉంటున్నాను బాబు. అయినా వివరాలు మీకెందుకు బాబు? 2 రోజుల క్రితం అక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అది నువ్వు చూసావా? తాత ఎందుకు మీరు ఎవరు బాబు? మేము అమ్మాయి కావాల్సిన వాళ్ళం. ప్లీజ్ తాత చెప్పు తాత, నువ్వు చూసావా? తాత ఇదిగో తాత, కావాలంటే డబ్బు తీసుకుని చెప్పు తాత. ప్లీజ్ తాత చెప్పు తాత, ప్లీజ్ తాత. తాత ప్లీజ్ తాత చెప్పు తాత. ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఈ జన్మలో అనాథలాగే అడుక్కు తింటున్నాను. చావుకి దగ్గరలో ఉన్నవాడిని నీ డబ్బు నాకెందుకు బాబు? మీకు సాయం చేశానన్న తృప్తి మిగిలితే చాలు బాబు, అది డబ్బు కన్నా చాలా విలువైంది బాబు. సరే చెప్పు తాత, చూసావా? చూశాను బాబు చూశాను. ఆ రోజు ఆ అమ్మాయి దేనికోసం ఎదురు చూస్తుంది? నాకు బాగా చూసినట్టు గుర్తు, ముఖానికి నల్లగొడ్డ కట్టుకుని ఉంది బాబు. చెప్పు తాత. ఇంతలో ఒక వ్యాన్ వచ్చి ఆ పిల్ల ముందు ఆగింది బాబు. దాంట్లోంచి దిగిన వాళ్ళు బలవంతంగా ఆ పిల్లని దాంట్లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు బాబు. వాళ్ళు ఎలా ఉంటారు చూసావా తాత? అందరినీ నేను చూడలేదు బాబు, ఒక్కడిని మాత్రం నేను చూశాను బాబు. వాడు నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను బాబు. శృతి, నాకు అర్జెంటుగా సిటీలో ఉన్న కిడ్నాపర్ ఫోటోస్ కావాలి. నాకు తెలిసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, నేను ట్రై చేస్తాను. సరే గో. ఓకే ఓకే. నీకేం కాదు తాత. తాత తాత అరే మహేష్, నువ్వు అర్జెంట్ గెలి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ తీసుకురా. అలాగే దా. తాత నీకేం కాదు తాత, పడుకు తాత పడుకో. తాత నీకేం కాదు తాత. Thank you.
తీసుకెళ్ళండి. అర్జెంటుగా ఎమర్జెన్సీకి తీసుకొచ్చేయండి. ఇమీడియట్గా అన్ని టెస్టులు చేయించండి, అలాగే చెస్ట్ ఎక్స్రే కూడా తీయించండి. గో ఫాస్ట్. ఓకే డాక్టర్.
డాక్టర్ గారు టెస్టులను చేయించుకున్నారు. వెంటనే కౌంటర్లో క్యాష్ పే చేయండి. ఎంత? 15,000. తొందరగా కట్టండి. నువ్వు వెళ్ళొచ్చు అమీర్. సార్, డీజీ సార్, మైదా సార్ నీ మీద ఛార్జెస్ డ్రాప్ చేశారు. నువ్వు మారావన్న నమ్మకంతోనే నిన్ను వెళ్ళనిస్తున్నారు. యు ఆర్ ఫ్రీ టు గో.